హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనోమెను. దద్దోజనము, దధ్యోదనము, దధి అన్నము, పేరు ఏదైతేనే రుచి మాత్రం అల్టిమేట్గా ఉండేలా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. పదండి, ఇలా ఒక కుక్కర్లోకి ఒక గ్లాస్ రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి దానికి 2.5 గ్లాసుల వాటర్ యాడ్ చేసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి. ఇలా ముందుగా నానబెట్టుకోవడం వల్ల రైస్ అనేది బాగా కుక్ అవుతుంది, సాఫ్ట్గా కుక్ అవుతుంది. చూడండి, ఇలా బియ్యం నానిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఈ దద్దోజనాన్ని చాలా టెంపుల్స్లో భగవంతునికి నివేదన చేసి ప్రసాదంగా ఇస్తూ ఉంటారు కదా. కుక్కర్ 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి రైస్ ఎలా కుక్ అయిందో. చూడండి, ఇలా బాగా సాఫ్ట్గా కుక్ అయింది. దీన్ని ఇప్పుడు ఒక గరిటెతోటి బాగా మ్యాష్ చేసుకుందాం. ఇలా చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత దీనికి 1 గ్లాసు వేడి పాలు యాడ్ చేయాలండి. మనము ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్ తోటి 1 గ్లాస్ మిల్క్ యాడ్ చేసి ఇలా కలపండి. నేను కొంచెం కొంచెంగా పాలు కలిపాను, ఒక్కసారిగా వేసేస్తే అది ఉండలుగా వస్తుందని చెప్పి నేను ఇలా కలిపానన్నమాట. ఇలా కలిపిన తర్వాత దీన్ని 10 to 15 మినిట్స్ వరకు కూల్ అవ్వనివ్వండి. ఇలా కూల్ అయిన తర్వాత కర్డ్ యాడ్ చేస్తే పులవకుండా ఉంటుందండి. ఇప్పుడు దీనికి 2.5 గ్లాసెస్ కర్డ్ యాడ్ చేయండి, ఫ్రెష్ కర్డ్ యాడ్ చేయండి, అప్పుడే టేస్టీగా బాగుంటుంది. విత్ క్రీమ్ వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఇలా లంప్స్ ఏమైనా ఫామ్ అయితే ప్రెస్ చేస్తూ మ్యాష్ చేసుకుంటూ బాగా 1 to 2 మినిట్స్ వరకు తగినంత సాల్ట్ కూడా వేసి కలపాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి, కొంచెం లూజ్గానే ఉండాలి. అలా ఉంటేనే వెంటనే గట్టిగా అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి దీంట్లోకి పోపు ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ మీద 1 పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూను మినప్పప్పు, అలాగే 1 టీ స్పూను ఆవాలు వేసి ఇవన్నీ బాగా వేగనివ్వాలి. ఇలా కలుపుతూ ఆవాలు చిటపట్లాడి ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత దీనికి 1 టీ స్పూను మిరియాలు యాడ్ చేయండి. మిరియాలు కంపల్సరీ వేయాలండి దీంట్లో. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు 1 టీ స్పూను జీలకర్ర వేయాలి. జీలకర్ర ఇలా చివరిలో యాడ్ చేయాలండి, తొందరగా వేగిపోతుంది కాబట్టి. ఇప్పుడు తగినన్ని పచ్చిమిర్చి కూడా ఇలా సన్నగా తరుక్కొని యాడ్ చేయండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసి కలపండి. ఈ మిర్చి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు మనం చేసే ఈ దద్దోజనానికి శొంఠి పొడి కలిపి ఒక స్పెషల్ ఫ్లేవర్ని ఇద్దామండి. 1 టీ స్పూన్ శొంఠి పొడి, అలాగే 1/2 టీ స్పూను ఇంగువ, 1 టీ స్పూన్ అల్లం తురుము, అలాగే కొంచెం కరివేపాకు కూడా కలపండి. ఇవన్నీ స్టవ్ ఆఫ్ చేసాక కలిపినా కూడా కరెక్ట్గా ఫ్రై అయిపోతాయి. ఇలా శొంఠిని యాడ్ చేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి, మంచి రిచ్ ఫ్లేవర్ కూడా వస్తుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఈ పోపు అంతా తీసుకొచ్చేసి మనం ఇందాక కలిపి ఉంచుకున్నటువంటి ఈ పెరుగన్నంలో కలిపేసేయాలి. మరి ఇలాంటి అల్టిమేట్ ఫ్లేవర్తో, టేస్ట్తో, టెక్స్చర్తోటి మీరు కూడా ఈ దద్దోజనాన్ని తయారు చేసి ఈ దేవీ నవరాత్రుల్లో ఒకరోజు నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా తీసుకుంటారు కదా. ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలనేది ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుందండి. కాబట్టి నేను డిస్క్రిప్షన్లో ఈ ప్రసాదాల లింక్స్ అన్నీ ఇస్తాను, మీ ప్రాంతాన్ని బట్టి మీరు అలా నైవేద్యాన్ని తయారు చేసుకోండి. మనం ఎక్కడైనా టెంపుల్స్లో కానీ పందిళ్ళలో కానీ ఇలా ప్రసాదాన్ని పంచవలసి వస్తే ఇలా టేస్టీగా తయారు చేసి పెట్టామంటే తిన్నవాళ్ళు ఎప్పటికీ మనల్ని మర్చిపోలేరు. ప్రసాదంగానే కాదండి, రెగ్యులర్గా మనకు పెరుగన్నం బోర్గా అనిపించినా కూడా ఇలా తయారు చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చిందా, నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి, కొలీగ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే ఈ ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.